చేయాలి చేయాలి చేయాలి. కేవీఆర్ రకాల నిత్యావసర వస్తువులు బండిలు ఆటోలకి నష్టపరిహారం ఇవ్వాలి. వ్యాపారంపై పాడైన రేకుల సెట్లకి నష్టపరిహారం ఇవ్వాలి. పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి. మారుమూల గ్రామాల్లో ఎంక్వైరీలు జరిపించాలి. సంబంధం లేకుండా రేషన్ సరుకులు ఇవ్వాలి. ఈ నెలలో ఉధృత తుఫాను కారణంగా విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో లక్షలాది మంది ఆస్తులు కోల్పోయి పనులు కోల్పోయి ఆకలితో ఉన్నటువంటి పరిస్థితి దాపురించింది. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీలతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇలాంటి కాలయాపన మాని డాబాలపై పాడైనటువంటి రేకుల షెడ్లకి తలుపులకి నష్టపరిహారం ఇవ్వాలని, 20 రోజులుగా పనులు కోల్పోయిన వారికి ఉపాధి కింద నష్టపరిహారం ఇవ్వాలని, చెట్లు పడిపోయి తోపుడు బళ్ళు బడ్డీలు ఆటో రిక్షాలు ఆస్తులు నష్టపోయారు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించినటువంటి 26 రకాల నిత్యావసర సరుకులు ప్రజలందరికీ సప్లై చేయాలని చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లు సహం మాత్రమే సప్లై చేస్తున్నారు. ఆ సహం కూడా శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. శక్తి లేని వాళ్ళందరినీ కూడా దాచేసి ఇవాళ బ్లాక్ మార్కెట్ కింద అమ్ముకుంటున్నారు. ఇలాంటి విధానం ఆపేసి వెంటనే అందరికీ కూడా రేషన్ సరుకులు సప్లై చేయాలని, కూలిపోయిన పోరుగుడుసల ప్రాంతాల్లో పక్క ఇల్లు కట్టించాలని, చెత్తలు తరలిస్తున్నటువంటి డ్రైవర్లందరికీ 3 పూట్ల అన్నం పెట్టాలని చెప్పి ఏఐటీయూ సాధ్యంలో విశాఖపట్నం అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టాం. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి అటువంటి ఆందోళన కార్యక్రమం చేపట్టక ముందే ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.